హలో ఎవరివన్ సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు సో ఈ వీడియోలో మనం ఏంటంటే ఎస్ఎస్సి సీజియల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ స్టూడెంట్స్ అండ్ ఆస్పిరియం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న అప్డేట్ అనేది ఇవ్వడానికి ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది ఏంటంటే ఎవరైతే ఎస్ఎస్సి సీజియల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామినేషన్కి అప్లై చేశారో ఓకేనా వాళ్ళకేంటంటే ఒకవేళ వాళ్ళ ఫోటో అనేది బ్లర్గా ఉండడం కానీ లేదా వాళ్ళ సిగ్నేచర్ అనేది సరిగ్గా లేకపోవడం కానీ లేదా సిగ్నేచర్ యొక్క ఓరియంటేషన్ అనేది అంటే ఇలా ఉండాల్సిన సైన్ వచ్చేసరికి ఇలా పడ్డము లేదా ఫోటో అనేది సరిగ్గా పడ్డము కాకపోవడం వల్ల ఫామ్స్ అనేవి వాళ్ళ యొక్క అప్లికేషన్ ఫామ్స్ అనేవి రిజెక్ట్ అవుతాయి అవునా సో అలా రిజెక్ట్ అయిన అప్లికేషన్ ఫామ్స్కి ఏంటంటే మెయిల్స్ అనేవి అండ్ మెసేజెస్ అనేవి వస్తున్నాయని చెప్పేసి మనకి ఏంటంటే ఇవ్వడం అనేది జరిగింది సో ఇక్కడ ఒకసారి మెసేజ్ అనేది చూద్దాం ఏ విధంగా ఆ మెసేజ్ అనేది వస్తుంది అనేది ఇక్కడ చూడండి డియర్ క్యాండిడేట్ యువర్ అప్లికేషన్ ఆఫ్ ఎస్ఎస్సి సిజిఎల్ సిజిఎల్ఈ సీజీఎల్ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ హ్యాస్ బీన్ రిజెక్టెడ్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ ఫోటో అండ్ ఆర్ సిగ్నేచర్ యు మే అవైల్ ద ఆపర్చునిటీ ఆఫ్ కరెక్షన్ విండో అంటే ఏదైతే కరెక్షన్ విండో ఉందో ఆ కరెక్షన్ విండో అప్పుడు ఎప్పుడు చూడండి టెన్త్ ఆఫ్ ఆగస్ట్ నుంచి లెవెన్త్ ఆఫ్ ఆగస్ట్ కరెక్షన్ విండో అనేది ఓపెన్ అవుతుంది ఈ కరెక్షన్ విండో అనేది ఓపెన్ అయినప్పుడు మనం ఏం చేయొచ్చు మన యొక్క అప్లికేషన్ని మనం కరెక్ట్ చేయొచ్చు అందులో మన ఫోటో కానీ సిగ్నేచర్ కానీ అదేంటంటే మనము చేంజ్ చేయొచ్చు మన కేటగిరీ చేంజ్ చేయొచ్చు మన డీటెయిల్స్ అన్నీ కూడా మీ నేమ్ ఫాదర్ నేమ్ అన్నీ కూడా మనం ఏంటంటే కరెక్షన్ చేయొచ్చు ఓకేనా అందులో మనకేంటంటే ఒక మినిమం ఫీజు అడుగుతుంది హండ్రెడో టూ హండ్రెడో అది మనం పే చేసి చేయొచ్చు అంటే ఇది నన్ను అడిగితే ఓకేనా ఇది నన్ను అడిగితే ఒక మంచి స్టెప్ ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే తెలియకుండా తొందరలో అప్లోడ్ చేసేసి ఉంటారు అది యాక్సెప్ట్ అయిపోయి ఉంటుంది కానీ ఒకవేళ ఇలా ఫోటో సిగ్నేచర్ వల్ల రిజెక్ట్ అయిన తర్వాత మనకేంటంటే మెసేజెస్ వస్తాయి అండ్ మనకు కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం మనకు ఉంటే ఇది చాలా మంచిది ఎందుకంటే ఒక్కసారి మీరు ఏంటంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిందనుకోండి మీరు ఈ సంవత్సరం మొత్తం ఎస్ఎస్సి సీజల్ రాయడానికి ఉండదు అంటే మీ మీకేంటంటే ఒక ఇయర్ వేస్ట్ అయినట్టే ఇక మీరు నెక్స్ట్ ఇయర్కే ప్రిపేర్ అవ్వాలి సో నాకు తెలిసిన నాకు తెలిసినంత వరకు ఇది ఏంటంటే ఒక మంచి స్టెప్ ఎస్ఎస్సీ అనేది తీసుకునింది కానీ ఇది అన్ని రీజన్స్కి వస్తుందా లేదా అనేది డౌట్ ఓకేనా అన్ని రీజన్స్కి అంటే ఇక్కడ చూడండి ఇది వచ్చేసరికి ఈ మెయిల్ వచ్చేసరికి ఈ మీద మెసేజ్ వచ్చేసరికి మనకు ఎస్ఎస్సీ ఈస్టర్న్ రీజన్ నుంచి వచ్చింది అంటే ఇక్కడ మనం చూస్తే ఎస్ఎస్సీ ఎగ్జామ్స్కి ఏంటంటే డివిజన్స్ అనేవి ఉన్నాయి సదరన్ రీజన్ మన రీజన్ వచ్చేసరికి సదరన్ రీజన్ వస్తుంది ఈస్ట్రన్ రీజన్ వెస్ట్రన్ రీజన్ కేకేఆర్ కేరళ కర్ణాటక రీజన్ ఓకేనా దాని తర్వాత ఇంకా వచ్చేసరికి నార్త్ ఈస్ట్ రీజన్ అవన్నీ కూడా ఉంటాయి అంటే ఇక్కడ ఈస్టర్న్ రీజన్ వాళ్ళు ఎస్ఎస్ఈఈర్ ఈస్టర్న్ రీజన్ వాళ్ళు ఇది పంపించడం జరుగుతుంది ఒకవేళ ఒకవేళ మన ఎస్ఆర్ సదరన్ రీజన్ నుంచి కూడా ఇలాగే మెయిల్స్ కానీ మెసేజెస్ కానీ వస్తే నాకేంటంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మనం ఏంటంటే అది పిన్ అనేది చేస్తాం ఒకవేళ రాలేదు అంటే నో ప్రాబ్లం మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే మనం ఏంటంటే మన అప్లికేషన్ యొక్క కరెక్షన్ విండో అనేది పదో తారీఖు నుంచి టెన్త్ ఆఫ్ ఆగస్ట్ నుంచి ఓపెన్ అవుతుంది మీరేంటంటే మీ అప్లికేషన్స్ని కరెక్షన్ అనేది ఈ టైంలో చేసుకోవచ్చు ఓకేనా సో టెన్త్ ఆఫ్ ఆగస్ట్ నుంచి లెవెన్త్ ఆఫ్ ఆగస్ట్ ఈ టైం కనుక మిస్ అయితే మళ్ళీ చెప్తున్నాను ఈ టైం కనుక మిస్ అయితే మీరు అప్లికేషన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఉండదు మీ అప్లికేషన్ ఏదైతే సబ్మిట్ అవుతుందో అదే సబ్మిట్ అవుతుంది అందులో ఏదైనా అందులో ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉంటే మీ అప్లికేషన్ క్యాన్సల్ అయిపోతుంది మీరు ఎగ్జామ్ రాయడానికి ఉండదు సో మళ్ళీ చెప్తున్నాను చాలా ఇంపార్టెంట్ డేట్స్ ఇవి టెన్త్ ఆఫ్ ఆగస్ట్ లెవెన్త్ ఆఫ్ ఆగస్ట్ నేను మళ్ళీ ఆ రోజు రిమైండ్ అనేది చేస్తున్నాను ఓకేనా సో ఇది ఒక చిన్న అప్డేట్ ఎస్ఎస్సీ సీజిఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గురించి సో ఐ హోప్ దట్ ఆర్ ఆల్ ప్రిపేరింగ్ వెల్ ఫర్ యువర్ ఎస్ఎస్సి సీజిఎల్ ఎగ్జామినేషన్ థ్యాంక్ యూ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్